విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మహిళకు అండగా ఉంటామని వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితతో కలిసి బాధితురాలి తల్లికి 5 లక్షల రూపాయల నగదును మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు मोन जगह घोरम अत्याचार विकलांगरा पैन 30 गंटल प्रभुत्व आस्पत्र दारुण महिला मीद अत्याचार जैसे తెలుగుదేశం పార్టీ ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంది మరి ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్లి గాణించి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు మాజీ ముఖ్యమంత్రి మా అధినేత చంద్రబాబు నాయుడు గారితో సహా బాధితురాలికి స్వయంగా వచ్చి ధైర్యం చెప్పడానికి నిందితులకు శిక్ష పడడానికి ఆ కుటుంబానికి అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తే నిందితుల్ని వదిలేసి బాధితులకు అండగా ఉన్నటువంటి మా మీద ప్రభుత్వం మమ్మల్ని భయపెట్టాలని మమ్మల్ని హెరాస్ చేయాలని మమ్మల్ని బెదిరించాలని అధికారం లేనటువంటి మహిళా కమిషన్ క్వాసీ జుడిషియరీ పవర్స్ ఉన్నటువంటి మహిళా కమిషన్ మాకు నోటీసులు ఇచ్చి ఇవాళ వాసిరెడ్డి పద్మ ఆమె బరి తగ్గించి మాట్లాడుతా ఉంది ఎలా రారో చూస్తాను ఎందుకు రారో చూస్తాను ప్రజలకు వెళ్లి పోరాటం చేస్తాను ఏమ్మా నువ్వు ఎవరి కోసం పోరాటం చేస్తావమ్మా ఇలాంటి తల్లులు ఇవాల రోడ్డు మీద పడి ప్రభుత్వం పట్టించుకోక లాండ్ ఆర్డర్ లేక వాళ్ళు అల్లాడిపోతా ఉంటే వాళ్ళకండగా ఉండవలసినటువంటి నువ్వు నీ ప్రభుత్వం బాధితులకండగా ఉన్నటువంటి మా మీద పోరాటం చేస్తావా అధికారంలో ఉన్న నువ్వా మేమా నువ్వు మర్చిపోయావో మీరు అధికార పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం బాధితులకు అండగా ఉన్నాం ఇదో మా నాయకుడు 5 లక్షల రూపాయలు చెప్పాడు సహాయం అని మళ్ళా నీకు కనబడదని నగదు ఇస్తున్నా ఈ రోజు నేను నగదు చంద్రబాబు నాయుడు గారు పంపించిని క్యాష్ గా నీ కళ్ళకి కనబడాలని ఇస్తున్నా నువ్వు మొన్న అన్నావు 5 లక్షలు ఇచ్చారో లేదో అని అందుకనే బాధితులకు అనిత గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అంతకారి చేత మా సోదరి చేతుల మీదకి ఇప్పించాం నీకు మహిళా కమిషన్ కున్నటువంటి రైట్స్ ను రూల్ బుక్ ఏరోదన చదివావా క్వాసీ జుడిషియరీ పవర్స్ ఉన్నటువంటి నువ్వు ఇతర వ్యక్తులకు ఎలా నోటీసులు ఇస్తావు ఒక కేసులో ఎవరైనా నిందితులు ఉంటే వాళ్ళకి మీ కమిటీ మొత్తం కూర్చొని నోటీసులు ఇవ్వాలి నీ ఇష్టం వచ్చినట్టు దాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రికి